आंध्र यूनिवर्सिटी पेर प्रतिष्ठक भंगं कल वारी चट्टपरम चर्यलु तक्षणमें दलित बहुजन प्रजा संघाल ऐक्य वेदिक महिला मुख्य नायक डिमांड चेसारु। जीवीएमसी 65वा वार्ड विकास नगर कल्याण मंडपंलो सवेशन राष्ट्र एससी एसटी महिला विभाग अध्यक्षालु गंगलूरी रोजाराणी दिशा वेलफेर विशाख जिला अध्यक्षालु कंचेल्ल श्रीदेवी ఆల్ ఇండియా కాపు మహిళా విశాఖ జిల్లా మహిళా విభాగం కార్యదర్శి మంత్రి మంజుల త్రిశక్తి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు పూడి శాంతి మైనారిటీ విభాగం సభ్యురాలు ఆశ విశాఖ జిల్లా రెడ్డి కమ్యూనిటీ మహిళా సంఘం కార్యదర్శి గురుసు రామలక్ష్మి విశాఖ జిల్లా బీసీ వెల్ఫేర్ కన్వీనర్ ఓమ్మి ఈశ్వరి తదితరులు పాల్గొని మాట్లాడారు। ఆంధ్ర యూనివర్సిటీకి మన దేశంలో ఎంతో ప్రాముఖ్యత విశిష్టత కలిగి ఉందని అన్నారు। యూనివర్సిటీ గురించి విజిఎఫ్ క్లబ్లో టౌన్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది। దాని మీద అవతల వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టి నోటికి ఇష్టసరంగా పేల్తున్నారు, కానీ గట్టిగా అలసినంత మాత్రమే అబద్ధాలు నిజాలైపోవు, నిజాలు అబద్ధాలైపోవు, ఒళ్ళు దగ్గర ఎట్టుకొని మాట్లాడకపోతే గనక ప్రణబ్ గారు మరి దానికి తగిన పరిణామాలు ఉంటాయి। యూనివర్సిటీ గతంలోని కూడా మొన్న కూడా మేము ప్రెస్ మీట్ లో చెప్పాము, యూనివర్సిటీ అంటే ఒక దేవాలయం లాంటిది, అందులో మీరు విద్యార్థులందరినీ డిస్టర్బ్ చేసే విధంగా మీరు వ్యవహరిస్తున్నారు, యావత్ రాష్ట్రమంతా చూస్తున్నారు, మహిళలు మహిళా సంఘాలు అలాగే అనేకమైన పార్టీ అభినేతలు కూడా దాని మీద ఆల్రెడీ కన్నేడిం జరిగింది। మీరు గాని ఇదే దుష్టు ప్రచారం గాని చేస్తే రేపు జరగబోయే 3వ తారీఖున మీరు పోలీసులు ఏ విధంగా మేనేజ్ చేశారో అయితే నాకు తెలియదు, మమ్మల్ని రేపు అడ్డుకునే విధంగా కూడా పోలీసులు మాకు పర్మిషన్ కూడా ఇవ్వలేదు। అలాగా మీరు రేపు పొద్దున్న ఏమైనప్పటికీ గేట్ దగ్గరికి వచ్చే ఇదిగా చేస్తే మేమంటే ఏంటో రేపు 3వ తారీఖున చూపిస్తాం, ఇంకా నాశనం అయిపోతాయి। ఎందుకంటే మేము ఇతర ప్రూఫ్స్ తోటి మేము వచ్చాం, ఎంతమందిని ఊర్లు పేర్లు ఆన్లైన్లో బుక్ చేసి ఆ బస్సు నెంబర్లు ఇతను ఎక్కడెక్కడ తీసుకెళ్ళాడో మొత్తం ఆ లిస్టులతోటి మేము వచ్చాం, కానీ ఇలాంటి దుర్మార్గుడు నిజంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఉండడానికి సరిపోడు। మేము రేపు పోలీసులు మాకు పర్మిషన్ అనేది ఇవ్వలేదు ధర్నాకి, కానీ అయినా సరే వాళ్ళు గాని ధర్నాగం చేస్తే మటుకు మేము ఏ విధంగా అయినా సరే అడ్డుకుంటాం, మేమైతే వెనకడుగేదేసి లేదు। రేపు ధర్నా ఆపినా సరే మమ్మల్ని ఒకవేళ గాని రానవ్వకంటే ఏమైనా చేసినా సరే రేపొద్దున ఆంధ్ర యూనివర్సిటీ గేట్ దగ్గరనే మేము కూర్చుంటాం। కోటి జాన్ అనే వ్యక్తి మటుకు కంపల్సరీగా ఆడు అరెస్ట్ చేయాలని నిన్న పిచ్చి పేలాపలు పేలుతున్నాడు మీడియా ముందు। మీడియా ముందు ఏమంటా ఆ ముఖంలోనే అర్థమవుతుంది అతను చేసిన తప్పులు, ఆ ముఖంలోనే కనబడుతున్నాయి అన్ని, ఎలాగ ఒణుకుపోతూ మాట్లాడుతున్నాడు మళ్ళీ అదే పాట। మేము ముందు రోజు ఏమో ఈసీ ప్రసాద్ రెడ్డి గారు జోలికి వస్తే మటుకు తోలు తీస్తానని చెప్పాను, అయినా సరే నిన్న నోటుకు వచ్చిన దుర్భాషలతోటి మళ్ళీ ఆయన్ని ఒక ప్రముఖ వ్యక్తి ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తిని నోటుకు వచ్చిన మాట్లాడడానికి మీకు ఎలా నోరు వచ్చాయని నేను అడుగుతున్నాను। మీకు నిజంగా సిగ్గు సీవీ నెత్తి ఉంటే కనుక మాట్లాడుతున్నాను, దిశా వెల్ఫేర్ ఫౌండేషన్లో నేను ఫోక్ పర్సన్ని, ఈరోజు జీవీడి ప్రసాద్ గారు చేసిన అక్రమాలు ఆయనకు తెలీదు, ఆయన పాలనలో సింహాద్రి గారి పాలన సింహాద్రి గారి పాలనలో ఉన్నప్పుడు అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి, యూనివర్సిటీలోనే ఎన్ని కేసులు ఉన్నాయి చూసుకొని చెప్పండి, బ్లాక్మెయిల్ చేసి ఆడపిల్లల్ని బ్లాక్మెయిల్ చేసి బాధ పెట్టడం కరెక్ట్ కాదు। మూడో పట్నం పోలీస్ స్టేషన్లో అతని పేరు మీద కేసులు నమోదయ్యి ఉన్నాయి, అవన్నీ తిరగదేస్తాం, మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టాసారం మాట్లాడి ఆడపిల్లలకు కానీ మా యూనివర్సిటీలో ఉన్న మా భారతదేశంలో పుట్టిన మన విశాఖపట్నంలో ఉన్న యూనివర్సిటీకి గొప్ప పేరుంది, ఆ పేరు మీలాంటి వాళ్ళు తెస్తే మా మహిళా మండలి సమక్షంలో మాత్రం మాకు వచ్చింది ఇది। ఈ విధంగా మీరు ప్రెస్ మీట్లు